हेलो एव्रीवन वेलकम बैक टू अवर चैनल वेलकम बैक टू अनदर वीडियो एला उन्नारु नेनैते चाला बागुन्नानु मीरु कूडा बागुंडालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु इवाल्टि वीडियो वच्चेसि रायलसीम स्टाइल पल्लील पच्चडी सो इलागो चूसेद्दाम फस्ट अयिते स्टव् वेलिगिंचुकोनि पैन पेट्टुकुन्नानु पैन हीट एक्किन तर्वात मनकु कावाल्सिनन्नि पल्लील वेसुकोवच्चु सो पच्चडी अयिते चाला टेस्टी टेस्टीगा उंटुंदि ई पच्चडी राइस लोकी पूरी की चपाती की दोसा की इडली की सूपर कॉम्बिनेशन उपमा की कूड़ा सो इलागो प्रिपेर चेसेदी चूसेद्दाम फर्स्ट अयिते पल्लिल्नी कोंचेम रोस्ट चेसिन तर्वात सिम लो पेट्टेसेसी बागा रोस्ट चेयाली फर्स्ट कोंचेम हाई फ्लेम लो पेट्टेसी फ्राई चेस्तामा दानि तर्वात सिम लो पेट्टी इला फ्राई चेयाली ई तोक्कलन्नी माडिपोतायि कानी पल्लीलु मात्रं सूपर गा फ्राई अवुतायि దాని తర్వాత ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసేసి పచ్చిమిర్చి సో కారం ఎక్కువ ఉంటే 4-5 పచ్చిమిర్చి సరిపోతుంది నాకు ఈ పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉండడంతో కొంచెం తక్కువే యాడ్ చేశాను మీరు మీ పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీరు కారం అన్నది యాడ్ చేసుకోవచ్చు సో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక్క 2-3 చుక్కల నూనె వేసి ఈ పచ్చిమిర్చిని బాగా కాల్చాలి జాగ్రత్తగా కాల్చండి పచ్చిమిర్చి పేలిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రై అంటే తిప్పుతూనే ఉండాలి వదలకూడదు వదిలితే ఫ్రై అంటే పేలడానికి ఛాన్సెస్ ఎక్కువ సో ఇప్పుడు మనం ఫ్రై అయిన తర్వాత సిమ్లో పెట్టేసి పచ్చిమిర్చి అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి దాని తర్వాత 2 టమాటోలను అయితే ఇలా కట్ చేసి అదే పాన్లో వేసుకొని దాని తర్వాత ఒక ఆనియన్ కట్ చేశాను అది కూడా వేసేస్తున్నాను కొత్తిమీర కొంచెం వేయాలి తర్వాత కొంచెం కరివేపాకు మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్స్ ఇష్టపడే వాళ్ళైతే కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసి కొంచెం చింతపండు పులుపు ఉంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది దాని తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు మా పల్లీల చట్నీ కొంచెం ఉప్పు ఎక్కువైపోయినా ఉప్పు ఉప్పగా అనిపిస్తుంటుంది అందుకే నేను కొంచెం తక్కువే యాడ్ చేస్తాను దాని తర్వాత ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువే వేస్తున్నాను ఎందుకంటే తర్వాత నేను తిరబాత పెట్టట్లేదు కాబట్టి సో ఇవి టమాటోస్ ఆనియన్స్ ఇవన్నీ కూడా ఒక 5 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి సో ఇవన్నీ మనం బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కొంచెమంతా జీలకర్ర యాడ్ చేయాలి జీలకర్ర యాడ్ చేస్తే ఈ పచ్చడికి టేస్టే వేరే మారిపోతుంది ఎంత బాగుంటుందంటే చాలా సూపర్బ్ గా ఉంటుంది సో ఈ salt వేసాం కాబట్టి మనం టమాటోస్ ఆనియన్స్ త్వరగానే మగ్గిపోతుందండి సో ఎక్కువ సేపు అయితే అస్సలు టైం తీసుకోదన్నమాట ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి టమాటోస్ లో వాటర్ వేయకుండా ఆయిల్ లోనే బాగా మగ్గనిచాలన్నమాట తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి బాగా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు ఆయిల్ లోనే కలుపుతూ ఫ్రై చేయాలి బాగా కలిపిన తర్వాత ఈ టమాటోస్ అన్నిటిని అంటే ఈ ఆనియన్స్ టమాటోస్ అంతా ఉంది కదా దీన్ని తీసుకెళ్ళి ఫ్యాన్ కింద ఒక 5 నిమిషాలు పెట్టాలి చల్లారిన తర్వాతే మిక్సీకి వేయాలన్నమాట సో ఇది ఇలా మొత్తం కలిపేసేసి నేనైతే వేరే పని ఉంది ఆ పని ఏంటంటే పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా ఆ పల్లీలకి పొట్టు అన్నది ఒల్చాలన్నమాట పొట్టు ఒల్చేస్తే మనకి టేస్ట్ సూపర్గా ఉంటుంది అదే పొట్టు వేసి చేసామంటే మనకు కొంచెం చట్నీ మాడు వాసనలు వస్తుందన్నమాట మనం ఎక్కువ రోస్ట్ చేసి ఉంటాం కదా సిమ్లో అందుకనేసి మనం ఆ పొట్టునంతా కూడా తీసేయాలి పచ్చిమిర్చిని ఇందాక ఇందులోకే తీసానన్నమాట ప్లేట్ టక్కన కనిపించక ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఈ పల్లీలన్నింటినీ ఇలా క్రష్ చేయాలన్నమాట మొత్తం క్రష్ చేస్తే మనకి పొట్టు పల్లీలు రెండు కూడా డివైడ్ అయిపోతాయి వేరువేరుగా సో చాలా ఈజీ కదా వేడివేడి పల్లీల్ని మనం చేతితోటి బ్రష్ చేస్తూ పొట్టు అయితే తీయలేము అందుకనేసి కొంచెం ఇలా గ్లాస్ పెట్టి ప్రెస్ చేసేస్తే సరిపోతుంది చిన్నప్పుడు అమ్మ అయితే చాటలో పెట్టుకొని ఇలా గ్లాస్తో ప్రెస్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చాటలంతా వెతుక్కునేంత టైం లేదు అందుకనేసి ఇలా ప్లేట్లో పెట్టి ఇలా ప్రెస్ చేసి పొట్టు అయితే తీసేసాను ఈలోపు ఇక్కడ టమాటోస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి అన్నమాట ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీన్ని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చాలి ఒక 5-10 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేస్తే చల్లారిపోతుంది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేయచ్చు వేడివేడిగా మనం మిక్సీ బౌల్లోకి అయితే వేసుకున్నామంటే మనకు మిక్సీ జార్ ఎక్కువ రోజులు రాదన్నమాట
తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చిని వేసుకున్నాను. మనం ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం, వేసుకోకూడదుగా మళ్ళీ. తర్వాత వచ్చేసేసి ఈ పల్లీలు పొట్టు తీసేసాము కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పల్లీలు వేసేసాను. ఇంకా ఫ్రై చేసుకున్న టమాటోస్, సో ఇవన్నీ చల్లారిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు ఈ మిక్సీలోకి అయితే వేసేసేయచ్చు, మిక్సీ జార్లోకి. సో ఇదంతా వేసిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట, మెత్తగా చట్నీ పట్టేసేయాలి. ఇంకా మెత్తగా పేస్ట్ అంటే పేస్ట్ లాగా అంటే పచ్చడిలాగా పట్టేసిన తర్వాత దీన్ని అయితే ఒకసారి కలుపుకొని టేస్ట్ చూడడం, అంటే ఉప్పు కొంచెం తక్కువ ఉంటే వేయడం, అలా ఏమన్నా ఉంటే చూసుకుంటాను, లేదు అంటే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. సో వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇందులోకి కొంచెం వాటర్ వేసేసి ఒక ఆనియన్ తీసుకొని సన్నగా తరిగి వేస్తాను ఇందులోకి. పచ్చిగా అంటే పచ్చి ఆనియన్ తరిగి ముక్కలు ముక్కలుగా వేస్తే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇంకా ఇడ్లీలోకి దోశలోకి అయితే ఇంకా అలాగే, ఇంకా కారము ఏం అక్కర్లేదు, జస్ట్ ఈ చట్నీతోనే అలాగే తినేయచ్చు అన్నమాట. చట్నీ అంతా దాంట్లోకి వేసేసుకొని మిక్సీ జార్ కొంచెం కడిగేసేసి ఈ వాటర్ తోటి ఇందులోకి వేసేస్తాను. ఇంకా ఈ మూతలోని చట్నీ అంతా అలాగే ఉందన్నమాట, నేను కొంచెం కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు ఫుడ్ని. సో పెళ్ళైన కొత్తలో నాకేమీ తెలియక బోలెడ్ ఫుడ్ని వేస్ట్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఫుడ్ వాల్యూ తెలిసి వచ్చింది నాకు, అందుకనేసి నేను ఏ చిన్న దాన్ని కూడా పడేయనమాట. 2 రోజులు కర్రీ ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో ఉంటే అలాగే తినేస్తాను. రైస్ కూడా ఇక్కడ బెంగళూరులో ఉన్న క్లైమేట్కి అస్సలు పాడవదు, కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, అసలు ఏది పడేయాల్సిన అవసరం లేదన్నమాట ఇక్కడ. సో మాటల్లో పడి ఏం చేస్తున్నానో మర్చిపోయాను. ఆనియన్స్ అయితే వేసేసాను బాగా కలిపేసేసి, దీన్ని అయితే ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టడమే. అంటే ఇప్పుడు పల్లీల పచ్చడి రెడీ అయిపోయింది మనకి, సూపర్ సూపర్ రాయలసీమ స్టైల్ పల్లీల పచ్చడి, చాలా బాగుంటుంది టేస్ట్. ఏ టిఫిన్కైనా ఇది సూపర్ కాంబినేషన్, రైస్కైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. సో తర్వాత వచ్చేసేసి నేను ఈరోజు ఈ పచ్చడికి దేనికి కాంబినేషన్ చేస్తున్నానంటే ఇడ్లీకి కాంబినేషన్ చేస్తున్నాను. మామూలుగా మనం ఇడ్లీ ఎలా చేస్తామండి, ఇడ్లీ ట్రేలో పెట్టి చేస్తాం, కానీ నేను అలా చేయనన్నమాట. ఎక్కువ మందికి చేసినప్పుడు, ఇద్దరికి అయితే పిల్లలకి మాత్రం ఉంటే చిన్న ఇడ్లీ ట్రే ఉంది దాంట్లో పెట్టేస్తాను. ఇంకా మేము కొంచెం ఇంట్లో బంధువులు ఎవరన్నా వచ్చినా లేదా మేము తినాలనుకున్నా ఇలా నేను ప్లేట్ ఇడ్లీ పెడతానన్నమాట. ఈ ప్లేట్ ఇడ్లీ నాకు ఒక 5 ఇయర్స్ ముందు నుంచి తెలుసు, మేము ఇలాగే చేసుకుంటాం ఎక్కువ మందికి చేస్తే. ఇంకా మామూలు పిల్లలకి చేస్తే మాత్రం చిన్న ఇడ్లీ పాత్ర తీసుకున్నాను పిల్లల కోసం, వాళ్ళకైతే దాంట్లో చేసేస్తాను. ఇంకా ఇది వచ్చేసేసి చిన్న అంటే ప్యాన్ ఒకటి పెట్టుకున్నాను, వాటర్ కొంచెం వేసి బౌల్ పెట్టుకున్నాను, అంటే టక్కన్ ప్లేట్ కింద పడిపోకుండా బౌల్ సపోర్ట్ ఉంటే ఇలా పైన ఉంటుంది కదా ప్లేట్ అనేసి. దాని తర్వాత దాన్ని ఒక లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ వదిలేసామంటే మనకి చాలా త్వరగా ఇడ్లీ అన్నది ప్రిపేర్ అవుతుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇడ్లీ ఇలా ప్రిపేర్ చేసామంటే. సో అయిందా లేదా అనేసి ఒక ఫోక్ కానీ లేదా టూత్పిక్ కానీ లేదా నైఫ్ కానీ ఏదైనా మనం గుచ్చి చూసామంటే సరిపోతుంది, అంటుకోకుండా ఉంటే మనకి ఇడ్లీ రెడీ అయిపోయినట్టే. తర్వాత ఇలా పక్కకు తీసేయాలి, స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకొని ఈ ప్లేట్ కూడా ఇంకా మెల్లిగా తీసేసుకొని ఇంకా ఎడ్జెస్ట్ కొంచెం కట్ చేసేసి, అంటే మొత్తం ఎడ్జెస్ట్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని మనం ఇడ్లీ అన్నది సర్వ్ చేసుకోవడమే. ఈ ఇడ్లీ చాలా చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది. ఈరోజు పాపకి టిఫిన్ ఇదే ఇడ్లీ ఇచ్చానన్నమాట. ఎంత సాఫ్ట్గా ఉందంటే నార్మల్ ఇడ్లీ కంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంది. దాని టిఫిన్ ఒక్కటే కాదు, నాకు లంచ్ కూడా ఇదే కావాలి, సూపర్ ఉంది. ఇది పిజ్జా ఇడ్లీ అనేసి పేరు పెట్టేసి లంచ్ బాక్స్కి కూడా అదే పెట్టించుకునింది ఇడ్లీనే. సో తన కోసం లంచ్ ప్యాక్ చేస్తున్నాను అన్నమాట, ట్రయాంగిల్ షేప్లోని కట్ చేసేసి ఇలా 2 పెడితే చాలండి, పిల్లలకైతే ఫుల్ అయిపోతుంది పొట్ట. ఇంకా మామూలు ఇడ్లీస్ అయితే 3 పెట్టినా వాళ్ళంత చిన్న చిన్నవి కాబట్టి వాళ్ళ ఆకలి అన్నా అస్సలు తీరదు, అందుకనేసి ఇలా ట్రయాంగిల్ ఇడ్లీ చేసినప్పుడు వాళ్ళకి మంచిగా ఉంటుంది చూడ్డానికి. ఫ్రెండ్స్ అందరు కూడా చాలా హ్యాపీగా, అంటే పిజ్జా ఇడ్లీనా అదేలా చేశారు, టీచర్ కూడా నవ్విందంట చిన్న బాక్స్ చూసి పిజ్జా ఇడ్లీనా అనేసి. సో తన కోసం ఇంకా చట్నీ కూడా వేసి ప్యాక్ చేసేసాను. ఇంకా నా కోసం అయితే సర్వ్ చేసుకుంటున్నాను, ఎలా ఉందో చూద్దాం, టేస్ట్ మీకు కూడా చెప్పేస్తాను. సో ఇడ్లీ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉందండి, నాకైతే భలే నచ్చిందనమాట.
ఈ పల్లీ చట్నీ అయితే ఇంకా అదిరిపోయింది చెప్పండి టేస్ట్. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీరు ఎప్పుడు కనుక ఇలా ట్రై చేయకపోతే నెక్స్ట్ ఇంకెప్పుడు పల్లీ చట్నీ చేయాలన్నా ఇలాగే చేసుకుంటారు. సో ఈ పచ్చడి మాత్రం హైలైట్ అన్నమాట. సో ఇంకా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే ఈ తట్ట ఇడ్లీ చాలా బాగా వచ్చింది. సో ఒకసారి ఇలా ట్రై చేయండి ఇడ్లీ అండ్ చట్నీ, సూపర్ కాంబినేషన్. ఇంతేనండి ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక లైక్ చేసేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.